నివారణ చర్యలు వెంటనే, కాలుష్య నివారణ చర్యలు వెంటనే, బురద లోడింగ్ లో స్థానికుల స్థానం వెంటనే, బురద లోడింగ్ లో స్థానికుల స్థానం వెంటనే, సిఎస్ఆర్ నిధులు వెంటనే, సిఎస్ఆర్ నిధులు వెంటనే. నమస్తే. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గం కొండపల్లి ప్రాంతంలో ఉన్నాం. కొండపల్లి ప్రాంతంలో సుమారు 10 రోజులుగా జనాలకు తాగేందుకు నీళ్లు లేని పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వీటీపీఎస్ తీరు నిరసిస్తూ జనసేనతో పాటు టీడీపీ నాయకులు ఒక నిరసన దీక్ష తీసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒక యువ ఎంపీటీసీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మనతో పాటు తుమ్మలపాలెంకి సంబంధించిన ఎంపీటీసీ పొలిశెట్టి తేజ అందుబాటులో ఉన్నాడు. అసలు ఈ దీక్షకి ఉద్దేశం ఏంటి? ఈ దీక్ష చేయడం వల్ల ఏమన్నా ప్రభుత్వం కదులుతుందా, లేకపోతే వీటీపీఎస్ అధికారులు స్పందిస్తారా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు విజువల్స్లో చూడొచ్చు, నాతో పాటు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాంధీ గారు ఉన్నారు. జనసేన ముఖ్య నాయకులతో పాటు టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారో యువ నాయకుడు ఎంపీటీసీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో పక్కనే కృష్ణానది చక్కగా పారుతూ ఉంది, కానీ ఇక్కడున్న జనాలకు మాత్రం తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి, నీళ్లున్నా బూడిద నీళ్లు తాగాల్సిన పరిస్థితి. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి ఇబ్రహీంపట్నం మండలంలో సుమారు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎన్టీటీపీఎస్ అనే మరి ఒక కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నాం, కానీ అధికారులు కూడా మరి నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ కాలుష్య నివారణ చర్యలకి ఇప్పుడున్న ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి మరి మేము పోరాడుతూనే ఉంటున్నాము. మరి ఎలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నిధులు ఏర్పాటు చేయకపోవటం చాలా బాధాకరం. మేము ఎంటి పత్రం ఇవ్వటం జరుగుతుంది, సీఈలు మాట జరుగుతుంది, కానీ ఎవరు స్పందించలేని పరిస్థితి అన్నమాట. మరి వీటికి మరి నిరసన దీక్ష ద్వారా మనం చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ దీక్ష చేయడం జరుగుతుందండి. మరి భవిష్యత్తులో కూడా ఎలాంటి స్పందన లేని పక్షంలో తప్పకుండా మేము ఆమరణ నిరసన దీక్ష కూడా సిద్ధమవుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మొన్న టీడీపీకి సంబంధించిన నాయకులు ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు మేము కూడా కవరేజ్కి వెళ్ళాము. వీటీపీఎస్ అధికారులు యథేచ్ఛగా ఆ బూడిద నీళ్లు ఎట్లా ఆ కాలువల్లో కలుపుతున్నారనేది ఆ విజువల్స్ కూడా మేము తీసుకున్నాం. అంటే ఎవరు అడిగేవాళ్ళు లేరన్న ఉద్దేశం అనుకోవచ్చా, ఎవరు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చా, ఎందుకు ఇంత బరి తెగిస్తూ ఉన్నారు, ప్రజల ప్రాణాలను ఎందుకు గాలికి వదిలేస్తున్నారని మీకు అనిపిస్తుంది? మా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఏదైతే వీటీపీఎస్ అధికారులు మరియు వైసీపీ నాయకులు వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయిపోయి మరి యథేచ్ఛగా బూడిద రవాణా చేసుకుంటా, అలాగే మిగిలిపోయిన బూడిదని కాలువల ద్వారా పంపించుకుంటా, మరి చాలా దయనీయ పరిస్థితుల్లో అయితే ఈ ఇబ్రహీంపట్నం మండలం అయితే ఉంది. మరి ఇక్కడున్న గ్రామ ప్రజల్లో ఉన్న వ్యాధుల గురించి కూడా మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక్కడున్న గ్రామ ప్రజలు మరి కిడ్నీ సంబంధిత వ్యాధితో కానీ, మరి చర్మ సంబంధిత వ్యాధితో కానీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో కానీ అనేక విధమైన రకరకాల వ్యాధులతో బాధపడుతూ మరి హాస్పిటల్ ఖర్చులు కూడా లేకుండా మరి ఇళ్లలోనే ప్రాణాలు వదిలే పరిస్థితి ఈ గ్రామంలో కానీ ఈ మండలంలో కానీ నెలకొందండి. మరి ఎప్పటి నుంచో మరి వీటీపీఎస్ యాజమాన్యం మేము కోరుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మీ తరఫున మరి కట్టించమని చెప్పి అనుకుంటే మేము రిక్వెస్ట్ చేస్తుంటే మరి వాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసిన పరిస్థితి. మరి మా గ్రామం ఉంది తుమ్మలపాలెం గ్రామం, మరి కోటవేడు దూరంలో ఉంది, సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండుంటుంది. మరి ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి వంతెనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వంతెనలు ఎక్స్పైర్ అయిపోయి మరి శిథిలావస్థ చేరుకొని పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా కానీ మరి ఎన్నిసార్లు విన్నవించుకున్నా కానీ ఈ ఎన్టీడీపీ యాజమాన్యానికి అయితే మరి దున్నపోతు మీద వర్షం పనులలాగే మరి ప్రవర్తిస్తుంది. కనీసం ఈ దీక్షతో అన్న వీళ్ళ కళ్ళు ఎవరిని తెలుస్తారని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. ఒకటి చట్టం చెప్తూ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాలతో పాటు ఇట్లాంటి పరిశ్రమలు పెట్టిన ప్రాంతంలో ప్రజలకు ఉచిత తాగునీరు ఇవ్వాలి, మంచి నీళ్లు ఇవ్వాలి అని చెప్పి చట్టం చెప్తూ ఉంది, సుప్రీంకోర్టు ఆర్డర్స్ క్లియర్గా ఉన్నాయి. వాటన్నింటినీ ఇవ్వకపోగా బూడిదని కూడా నీళ్ళల్లో కలుపుతున్న పరిస్థితులు. సరే, సామాన్య జనాలకంటే ఇవన్నీ తెలియదు, ఏమన్నా జనాలకు వివరించబోతూ ఉన్నారా గ్రామ గ్రామాన? ప్రతి గ్రామంలో ఏదైతే ఈ ప్రభావిత గ్రామాలు ఉన్నాయో, ఎన్టీటీపీఎస్ ప్రభావిత గ్రామాలు ఉన్నాయో, ప్రతి గ్రామానికి మేము వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా తీసుకున్న ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా సరే మరి యాజమాన్యం పట్టించుకోకపోతే మేము ఎన్ని అవేర్నెస్లు తీసుకొచ్చినా అది బూడిదలు పోసిన పన్నీరే, ఈ బూడిదలు పోసిన పన్నీర్లాగే మాకైతే అనిపిస్తుందండి. మేమైతే అవేర్నెస్ అన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం, కానీ మాకు ఎలాంటి సహాయ సహకారాలు అయితే వీటీపీఎస్ యాజమాన్యం మాకైతే అందించట్లేదు. మరి మేమైతే ప్రస్తుతానికి నిరసన దీక్షతో సరిపెడుతున్నాం. మరి భవిష్యత్తులో మరి
ఈ ఎన్డీటీపీఎస్ ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నాను. అంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, మీరు తుమ్మలపాలెం నుంచి ఎంపీటీసీగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఈ కొండపల్లి మున్సిపాలిటీలో కూడా చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు, ఈవెన్ వాళ్ళల్లో కూడా వాళ్ళ ఇళ్లలో కూడా సమస్యలు ఉండే ఉంటాయి కదా, ఎందుకంటే ఆరోగ్యాలు చాలామందికి పాడైపోతున్నాయి, ఎందుకు వాళ్ళెవరు పట్టించుకొని పరిస్థితులు ఉన్నాయి, మీతో ఏమైనా మాట్లాడతారా ఈ ఇష్యూస్ మీద? సాధారణంగా వాళ్ళ కుటుంబం దాకా వచ్చేదాకా ఎవరికి తెలియదండి. అంటే మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారన్న ఉద్దేశంతో, మరి మా ప్రజల భవిష్యత్తు ఆగమవ్వకుండా ఉండటం కోసమే మేము ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మేము ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, ప్రజలు కూడా మరి ఇప్పుడిప్పుడే మరి మేము చేసే కార్యక్రమాలు వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎన్నోసార్లు వినతి పత్రం కూడా అందించాం సీఏ గారికి, మరి ఎలాంటి స్పందన అయితే లేదు. మేము మాకు చేతనంత వరకు మేము దీని గురించి మేము లీడ్ తీసుకుంటామని చెప్పి, మేము భవిష్యత్తులో ఏవైతే మాకు ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పరీక్షిస్తామని చెప్పి మేమైతే బలంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ బ్యానర్లో నేను చూస్తున్నాను సుమారు 6 అంశాలు 7 అంశాలు పెట్టారు, మీ గ్రామానికి సంబంధించి కూడా ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తున్నాయి. మీ గ్రామంలోకి ఏదైనా సమస్య వచ్చి ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా సరైన రహదారి లేదు, చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఈ 2 వంతెనలు బాగు చేయాలన్న ప్రధాన డిమాండ్ మీరు వినిపించదలుచుకున్నారు? అవునండి, మా గ్రామంలో ఒక సంఘటన జరిగిందండి, ఫుడ్ పాయిజన్ అవటం వల్ల సుమారు 150 మంది కొంచెం ఇంజురీ అయిన పరిస్థితి, అస్వస్థ గురైన పరిస్థితి అన్నమాట. ఆ టైంలో మా ఊరికి సుమారు 10 నుంచి 12 అంబులెన్స్లు రావడం జరిగింది. మా ఊరికి వెళ్ళడానికి ఒకటే వంతెన ఉండటం వల్ల, వెహికల్ వెళ్ళటానికి అంబులెన్స్ వెళ్ళటానికి, అది కూడా అది చిన్న వంతెన కావటం వల్ల అటు నుంచి ఇటు వెళ్ళి చాలా ఇబ్బందికరంగా ఉండి, మరి సుమారు 1 గంట 1.5 గంటల సమయం తీసుకుంది వాళ్ళందరూ హాస్పిటల్ చికిత్సకు వెళ్ళటానికి. మేము ఆ రోజు చాలా బాధపడాల్సిన పరిస్థితి అన్నమాట. మేము ఇలాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో మరి మన వీటీపీఎస్ యాజమాన్యానికి తెలియపరచడం జరిగింది 2019. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు వింటున్నారు, ఎస్టిమేషన్ వేసాం 3 కోట్లు అవుతుంది, 1.5 కోట్లు అవుతుంది ఒక్కో బ్రిడ్జ్కి అని చెప్పి మాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు, కానీ ఇంతవరకు అది మరి కనీసం 1 ఇటుకరాయి కూడా పాతిన పరిస్థితి అయితే ఇక్కడ జరుగుతుందండి. సో ఇవన్నీ సమస్యల మీద ఒక ప్రోగ్రాం చేద్దాం అన్న ఉద్దేశంతో ఈరోజు నిరసన దీక్ష అయితే చేసాం. మరి మొట్టమొదటిసారిగా ఈ నిరసన దీక్ష పొల్యూషన్ గురించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీ చేయడం కూడా అది గొప్ప విషయంలాగా నేను భావిస్తున్నానండి. భవిష్యత్తులో ఈ నిరసన దీక్ష కూడా నిరాహార దీక్ష కూడా అవుతుందని చెప్పి నేను గట్టిగా అనుకుంటున్నానండి. చివరిగా, సరే మీరు ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నారు, నిన్నటి నుంచి కూడా కొంత సోషల్ మీడియాలో కానివ్వండి వాట్సాప్ గ్రూపుల్లో తుమ్మలపాలెం ఎంపీటీసీ తేజ తన స్వార్థ ప్రయోజనాల కోసం షోప్టాప్ చేయడం కోసం ఒక నిరసన దీక్ష తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణ, ఇది స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న దీక్ష లేకపోతే మన ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం తీస్తున్న దీక్ష? అలాగా వ్యతిరేకించే వాళ్ళకి నాకు గెలిపే సమాధానం అండి. మరి అలా స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంటే మరి నా గ్రామ ప్రజలు నన్ను గెలిపించే వాళ్ళే కాదు. నేను ఈ మీడియా ముఖం కూడా మీకు కూడా చెప్తున్నాను, నేనైతే 1 రూపాయి కూడా మరి మా ఊరు ప్రజలకు ఎప్పుడు పంచిపెట్టలేదు. నేను ఎప్పుడూ వాళ్ళ సౌకర్యార్థం వాళ్ళకి ఏమన్నా సహాయపడదామన్న ఆలోచనతోనే మేమైతే రాజకీయాల్లోకి వచ్చాం. నేను ఏదో సంపాదించడానికి అయితే రాజకీయాల్లో రాలేదు, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, నేను ఏదైనా జాబ్ చేసుకున్న లక్షలు సంపాదించగలను. బట్ కళ్యాణ్ గారి మరి అడుగు జాడలు నడవాలన్న ఆలోచనతో వచ్చా కాబట్టి తప్పకుండా మరి ఇది చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఎవరేమనుకున్నా సరే అవి నా ఆశీస్సులుగానే భావిస్తాను, కానీ నేనైతే దానికి సమాధానం కూడా చెప్పదలుచుకోవట్లేదు. అలాంటి వ్యక్తులు నేను ఇగ్నోర్ చేస్తూనే ఉంటాను. అండ్ చివరిగా, ఒకవేళ ఇప్పుడు మీరు నిరసనలు చేస్తూ ఉన్నారు, ఎన్టీపీఎస్ నుంచి అధికారులు పెద్దగా స్పందించడం లేదు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పాప ఆయన ఎమ్మెల్యేగా ఎందుకున్నానరా బాబు అని బాధపడే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి, ఒకవేళ నీటి సమస్య ఇట్లానే కొనసాగితే రాబోయే రోజుల్లో జనసేన ఆధ్వర్యంలో ఏమన్నా వీటీపీఎస్ ముట్టడి కానీ ఉండి ఏదైనా భారీ కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయా? తప్పకుండా అండి. ఇందాకే మా అన్న గాంధీ అన్నగారు కూడా చెప్పారు, మా నాయకుడి ఉద్దేశం కూడా ఒకటే అండి, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన తలదీ చట్టం తీసుకురావాలని చెప్పి అన్నారు. మేము ఈరోజు దీక్ష చేస్తున్నాం, రేపొద్దున మా ప్రభుత్వంలో కూడా పరిస్థితులు ఎలాగే ఉంటే తప్పకుండా మా ప్రభుత్వంలో కూడా మేము ఇలాగే వీటీపీఎస్ యాజమాన్యం మీద నిరసన దీక్ష తెలియజేస్తాం, అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేసి మాకు రావాల్సిన డిమాండ్స్ అన్ని మేము తెప్పించుకుంటామని చెప్పి గలంగా నమ్ముతున్నానండి. విశాఖపట్నంలో అయితే జనసేన నాయకుల నిరసన దీక్ష కొనసాగుతుంది, ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఎన్టీపీఎస్ అధికారుల తీరు మారే వరకు తమ పోరాటం ఆగదని చెప్పి జనసేన నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఎంపీటీసీగా ఉన్న ఒక యువ నాయకుడు తేజ ఆధ్వర్యంలో అయితే ఈ నిరసన దీక్ష కొనసాగుతూ ఉంది, ఖచ్చితంగా రాబోయే 3-4 నెలల్లో ప్రభుత్వం మాది రాబోతుంది,
అప్పుడు ఎన్టీపీఎస్ అధికారుల మీద ఎవరైతే ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఇక్కడున్న జనసేన నాయకులతో పాటు టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16, ఇబ్రహీంపట్నం నుంచి.